క్యాప్సికమ్ స్వీట్ కార్న్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో సృజన్ గారు స్టార్ట్ చేద్దామా? Yes, ma'am. సో మీరు ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్నారు కాబట్టి చక్కగా చిన్న రెసిపీ ఎంచుకున్నారన్నమాట. వెరీ స్వీట్ అండ్ సాల్టీ. స్వీట్ అండ్ సాల్టీ, ఓకే. కార్న్ స్వీట్గా ఉంటుందనా? బట్ రైస్లో వేస్తే అది కూడా మనము ఈ ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి అది కూడా సాల్టీగానే అయిపోద్ది. సో మీరు ఎప్పుడు బ్యాచులర్గా ఉండలేదా అండి? లేదు మేడం, హోటల్లోనే. బ్యాచులర్గా ఉన్నారు కానీ హోటల్లో తినేవారు. మరి బ్యాచులర్గా ఏదంటారు ఏంటి ఉన్నారు మీరు కాబట్టి అప్పుడు ఎందుకు వంట చేసుకోవాలని అనిపించలేదు? మాక్సిమం మా అమ్మ నాన్నతోనే ఉన్నారు. ఓకే, సో ఎప్పుడైనా 1-2 రోజులు అలా అయితే బయటే తినేస్తారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ పోపు వేసేసుకుందామా? తెలుగువారి పోపు. తెలుగువారి పోపు, తెలుగువారి పోపు అండి. సో దీంట్లో ఈ పప్పులు ఏమి యాడ్ చేయట్లేదా మీరు? రైస్ లేదు మేడం, ఓన్లీ ఆవాలు జీలకర్ర. ఆవాలు జీలకర్ర, ఓకే. చిటికెడు ఇంగువ వేసుకున్నాం, ఆనియన్స్, ఓకే. కానీ ఎప్పుడైనా వంట వచ్చి ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా? అవును. ఎందుకంటే నాన్నగారు అనేవారు కానీ అవకాశం రాలేదు. అవకాశం రాలేదు. మీ అమ్మగారు మీకు అవకాశం ఇవ్వలేదా? ఒక్కడేనా మీరు కొడుకు? ఓకే. చిక్కగా వేసుకుంటే పసుపు తొందరగా కాదు, ఇదేంటి ఉప్పు త్వరగా వేగుతుంది. ఓకే, క్యాప్సికమ్ ముక్కలేద్దాం. సో మీకు రైస్ వెరైటీస్ ఇష్టమా అండి? అవును మేడం. ఓ, పులిహోర, టమాటో రైస్, దద్దోజనం లాంటి, దద్దోజనం ఇలాంటివన్నీ చాలా ఇష్టం. సో ఈ రైస్ వెరైటీ మీరే ఎక్కడైనా సొంతగా చూసి నేర్చుకున్నారా లేకపోతే మీ వైఫ్ నేర్పించారా? ఇది ప్రోగ్రామ్ గురించి అని అమ్మగారి దగ్గర స్పెషల్గా ట్రైనింగ్ తీసుకొని. స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నారు, వెరీ గుడ్. స్వీట్ కార్న్ ఉడికించి పెట్టారండి లేకపోతే? ఆల్రెడీ బాయిల్ చేసాం. చేశారా? చేశాం. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసాం, ఆల్రెడీ రైస్ కూడా కుక్ చేసుకున్నది. ఓకే, సో అయితే మనకి క్యాప్సికమ్ కొంచెం మగ్గితే అప్పుడు అది యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఇది ఇలా సరిపోతుందండి? ఎస్ మేడం, అది ఫ్రైడ్ రైస్ లాగా క్రంచీగా ఉంటుంది. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది క్యాప్సికమ్. ఓ నైస్. నెక్స్ట్ ఉడికించుకున్న స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ వేస్తుంది. సో ఇది ఆల్రెడీ ఉడికించుకుందే కాబట్టి మనకి ఎక్కువసేపు అంటే మళ్ళీ ఉడకక్కర్లేదు ఇక్కడ. కానీ రైస్ ఐటమ్స్ సింపుల్ ఇలా మనకు వచ్చి ఉంటే హాయ్ ఎప్పుడైనా. ఇంతకీ మీరు ఎప్పుడైనా మీ వారి చేతి వంట తిన్నారా? తిన్నారు. ఏం చేసి పెట్టారు? ఆమ్లెట్ బాగా. ఆమ్లెట్ బాగా చేస్తారా? ఆమ్లెట్ స్పెషలిస్ట్ అయితే ఒకటే రకం ఆమ్లెట్? అందులో ఏమైనా రకరకాలు చేస్తారా? అన్ని పడిస్తాం, అన్ని. సో ఆల్రెడీ ఉడికించేసుకున్న బాస్మతి రైస్, కుక్కర్ రైస్ మిక్స్ చేసుకుంటారా? సో మిరియాల పొడి మనకి ఇంకా ఘాటు అంతకి మనకి ఎంత కావాలంటే అంత. ఓకే, సాల్ట్ తగినంత, సో మంచి వైట్ కలర్ రైస్లో ఆ గ్రీన్ అండ్ ఎల్లో బాగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ రైస్. యా, రైస్ ఫేవరెట్స్ అందరికీ కూడా ఇట్లాంటివి ఏవి చూసినా కూడా బాగా అనిపిస్తుంది. సో అయిపోయినట్టేనండి? రెడీ అయిందండి. వెరీ గుడ్, మంచి. సో గార్జియస్. యా, గార్జియస్. ఓకే, సో తీసేద్దామా ప్లేట్లోకి? ఎస్ మ్యామ్. చూసారా, మీరు వంట చేయడం మొదలు పెట్టగానే మీకు చూస్తేనే ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఇంకొక వెరైటీ చేయాలనిపిస్తుంది. మళ్ళీ అవకాశం ఇస్తాను, మళ్ళీ చేస్తాను. అంటే మేమే అవకాశం ఇవ్వక్కర్లా, మీ కిచెన్లో మీకు ఎప్పుడు అవకాశం ఉంటుంది హ్యాపీగా. 365 డేస్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాప మావిడికి బ్రేక్ ఇవ్వాలనుకోండి, హ్యాపీగా పక్కన కూర్చోబెట్టేసి మీరు చేసి పెట్టేయచ్చు. ధైర్యం వచ్చింది. వచ్చిందా? వెరీ గుడ్. ఓకే, లైట్గా పై పైన కొత్తిమీర వేసుకుందాం. ఓకే, బాగుందండి చూడ్డానికి, చాలా
మీరు అన్నట్టు గార్జియస్గా ఉంది. క్యాప్సికమ్ కార్న్ రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ కార్న్ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కార్న్ రైస్ రెడీ.